చూస్తూ ఉండండి, అంత మంచి కుటుంబాన్ని మోసం చేయాలని చూసిన ఆ దొంగ పెళ్లి కూతురు ఏదొక రోజు ఖచ్చితంగా సమస్యల్లో పడుతుంది. ఆ కుటుంబం మోసపోలేదు గౌరీ గారు, నిశ్చితార్థం ఆగిపోయింది. అవునా, ఎంత మంచి శుభవార్త చెప్పారండి. అవును, ఈ విషయం మీకెలా తెలుసు? అతను నా ఫ్రెండ్, నేను అక్కడే ఉన్నాను. ఏంటి, మీ ఫ్రెండా? అయ్యే బాబోయ్, అంటే మీరు కూడా బాగా డబ్బున్న వాళ్లే అన్నమాట. ఇప్పుడే డబ్బున్న వాళ్లతో స్నేహం చేయనని చెప్పింది. నా గురించి చెప్తే ఈ క్షణమే నాతో మాట్లాడటం మానేస్తుంది. ఏంటి మౌనంగా ఉన్నారు? అబ్బా, నాకంత సీన్ లేదండి. వాడు చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్. నేనంటే వాడికి చాలా ప్రేమ అభిమానం. అందుకే నేనెంత వద్దని చెప్పినా సరే వాడు వినిపించుకోకుండా వేసుకోవడానికి ఇలాంటి బట్టలు, అప్పుడప్పుడు తిరగడానికి కారిచ్చాడు. అవునా, మీరింకా డబ్బున్న వాళ్లేమో, నా స్థాయికి మీలాంటి వాళ్లతో మాట్లాడడం అంత మంచిది కాదు అని మీతో మాట్లాడడం మానేద్దామనుకున్నాను. అబద్ధం చెప్పి మంచి పని చేశాను, లేదంటే నిజం చెప్పుంటే కొంప మునిగి ఉండేది. గౌరీ గారు, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి వాడంటే పంచి ప్రాణాలండి. ఒకవేళ నిశ్చితార్థం గనక జరుగుంటే ఆ అమ్మ ప్రాణం పోయినంతగా విలవిల్లాడేది. ఆ అమ్మకి ఆ ఇంటికి అలాంటి పరిస్థితి రాకుండా మీరు కాపాడారు. లేదంటే ఈ పాటికి ఆ ఇల్లు, ఆ మనుషులు, అబ్బబ్బబ్బబ్బా, ఊహించుకోవడానికే చాలా భయంగా ఉందండి. మీరు చేసిన హెల్ప్కి ఆ ఇల్లు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. అందుకే నా ఫ్రెండ్ తరపున, వాళ్ళందరి తరపున నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అయ్యో, మీరు భలే ఉన్నారండి. ఆ నిశ్చితార్థం ఆగిపోయి ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు, అది చాలు. అందుకు మీరిలా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. గౌరీ గారు, ఇంకెప్పుడు చెప్పండి, మీరు ఏ విషయం గురించి బాధపడుతున్నారు? మిమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్న ప్రాబ్లం ఏంటి? అయ్యో, మీకు ముందే చెప్పాను కదండి అలాంటిదేం లేదని. గౌరీ గారు, మీరు మీ బాధని ఆ దుర్గమ్మతో చెప్పుకోవడం నేను కొంతవరకు విన్నాను. మన పేదవాళ్ళందరూ ఫ్రెండ్స్ అండి. డబ్బు లేని ఈ పేదవాణ్ణి మీ ఫ్రెండ్ అనుకోండి. మీ ప్రాబ్లం ఏంటో ఈ ఫ్రెండ్తో చెప్పండి. గౌరీ గారు, నాకు సంబంధించిన విషయాలు, ఆఖరికి నేను పేదవాణ్ణి అన్న విషయం కూడా మొహమాటం లేకుండా చెప్పేశాను. మరి మీ ప్రాబ్లం ఏంటో చెప్పకపోతే ఏమన్నా అర్థం ఉంటుందా చెప్పండి. సునంద టెక్స్టైల్స్కి కలంకారి చీరలు తయారు చేస్తూ ఉంటాను. నాలుగు చీరలు కనపడకుండా పోయాయని నాకు పనివ్వడం లేదు. ఒకవైపు పని లేదు, మరోవైపు ఆ చీరల డబ్బులు కట్టాలండి. ఇంకోవైపు కలంకారీ రంగులు అతను బాకీ తీర్చాలి. గౌరీ గారు, నా ఫ్రెండ్ ద్వారా సునంద టెక్స్టైల్స్ MDతో మాట్లాడించి మీ ప్రాబ్లం సాల్వ్ చేయించనా? వద్దండి, అలా హెల్ప్ కావాలంటే నేనే డైరెక్ట్గా మా MD గారితో మాట్లాడి తీసుకోగలనండి. కానీ అలా హెల్ప్ తీసుకోవడం ఇష్టం ఉండదు. ఓహో, డైరెక్ట్గా మీ MD గారితో మాట్లాడతానంటున్నారు. సునంద టెక్స్టైల్స్ MD మీకు తెలుసా? తెలుసా ఏంటి, చాలా బాగా తెలుసు, బాగా పరిచయం కూడా. అతన్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూసారా ఏంటండి గౌరీ, నువ్వు కలంకారి చీరలు చాలా బాగా చేస్తున్నావని ఆయన నన్ను ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన హెల్ప్ అడిగానే అనుకోండి, ఆయనకున్న పరిచయాన్ని అవకాశంగా తీసుకున్నాను అనుకుంటారు, అది నాకు ఇష్టం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు కష్టపడి పనిచేయటం తప్ప ఇలా హెల్ప్లు తీసుకోవటం ఇష్టం ఉండదండి. గౌరీ గారు, ఇంతకుముందు మీ మంచితనం నచ్చింది, ఇప్పుడు మీ పద్ధతులు, సంస్కారం నచ్చాయి. ఇక మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే అండి. ఈ విషయం గురించి మీరేం వరి అవ్వకండి. ప్రస్తుతం నాకున్న సమస్య పరిష్కారం కావాలంటే
ఇప్పటికిప్పుడు ఏదైనా అద్భుతం జరగాలి. ఎందుకంటే ఇన్ని రోజులుగా పరిష్కారం కాని సమస్య ఇప్పుడు ఎలా పరిష్కారం అవుతుంది చెప్పండి.